మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఓ వెలుగు వెలుగుతున్న మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చిరంజీవికి అభిమానులు ఉన్నారు. ఇలాంటి చిరంజీవి కొత్తగా ఇప్పుడు వాల్తేరు వీరయ్య అనే సినిమాతో ముందుకు రాబోతున్నారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇటీవల సినిమా ప్రమోషన్స్లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూస్ ఇప్పుడు సంచలనమవుతున్నాయి. తాజాగా రాజకీయాల గురించి తన అభిప్రాయాన్ని కోరుతూ అడిగిన ప్రశ్నలకు మెగాస్టార్ చిరంజీవి అదిరిపోయే సమాధానం ఇచ్చారు. రాజకీయాలపై తనకు ఎలాంటి ఆసక్తి ఇంట్రెస్ట్ లేదని తన ఫోకస్ అంతా కూడా ఇప్పుడు ఫిలిమ్స్ పైనే ఉంది అంటూ కూడా మెగాస్టార్ చెప్పుకొచ్చారు. ఇక మా ఇంట్లో మా కుటుంబ సభ్యుడు ఎవరైనా రాజకీయాల్లో ఉంటే వాళ్ళ యొక్క అభిప్రాయం ఉండొచ్చు పోవచ్చు వాళ్ళు, కానీ వాళ్లకు నాకు ఎలాంటి సంబంధం ఏంటి అని డైరెక్ట్గా చెప్పేశారు. ఇక పవన్ కళ్యాణ్ గురించి ఆయన డైరెక్ట్గా అన్నారు, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండొచ్చు, ప్రభుత్వంతో విమర్శించవచ్చు, తన పని తను చేసుకుంటున్నాడు, తనొక ఇండివిజువల్ గాయ్ అని చిరంజీవి అన్నారు. పవన్ కళ్యాణ్ ఏ పని చేసినా పవన్ కళ్యాణ్ రాజకీయంగా కానీ సినిమా కానీ అసలు నాకేం సంబంధం, నేను అవన్నీ పట్టించుకున్నాను మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇక ఇటీవల మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాకు సంబంధించి విశాఖపట్నంలో స్థలం ఇవ్వలేదని ప్రభుత్వంపై నానా యోగి చేసిన వాళ్ళకు కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆయన నేరుగా సీఎంఓ గారితో మాట్లాడా, జగన్మోహన్ రెడ్డి గారితోనే నేరుగా మాట్లాడానని, అన్నా మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోండి అన్న అంటూ జగన్ కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారని, అధికారులకు ఆదేశాలు ఇచ్చి మరి వాళ్ళు నాతో అన్నిటికీ సంసిద్ధంగా ముందుకు వెళ్ళామని, మంచి స్థలం ఇచ్చి నా ప్రోగ్రాం గ్రాండ్ సక్సెస్ అయ్యేలా కూడా ప్రభుత్వమే ముందుంది చూసిందని కూడా ఇక్కడ చిరంజీవికి చెప్పుకొచ్చారు. ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారికి జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న సంబంధాన్ని మరోసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. ఎందుకంటే నేరుగా మెగాస్టార్ చిరంజీవి జగన్కు ఫోన్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు ఏం కావాలి ఎక్కడ కావాలి అన్నీ మీ ఇష్టమన్న అధికారులకు చెప్తాను నేను అని జగన్ చెప్పారట. ఈ విషయాన్ని ఆయన ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పుకొచ్చారు. అంటే తమ్ముడితో ఉన్న వైర్యం, అన్నతో మంచి సంబంధం ఉంది అన్నది క్లియర్గా తెలుస్తుంది. దీన్ని మెగాస్టార్ చిరంజీవి కూడా పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ముందుకు అడుగులు వేస్తున్నారు. జగన్తో సఖ్యతగా ఉంటూనే అన్నీ పర్ఫెక్ట్గా ముందుకు వేసుకోవాలి లైన్లో అని కూడా ఆయన అనుకుంటున్నట్టుంది. బహుశా అందుకే పవన్ ఎక్కడ ఉన్నా ఏం చేసినా పవన్ రాజకీయంగా ఉంటే నాకేంటి అంటూ డైరెక్ట్గానే మెగాస్టార్ చిరంజీవి అనడం విశేషం. ఏదేమైనా ఇప్పటికన్నా ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల అందరూ జై కొట్టేవాళ్ళే ముందుకు ఎన్ని మాట్లాడినా. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.